अत्यंत बाधाकरमैनटुवंटि विषयं मొత్తం తెలంగాణ సమాజాన్ని ఒక ఉలికిపాటుకు గురిచేసినటువంటి ఘటన ఇది మొత్తం కుటుంబాన్నే మట్టుబెట్టేటువంటి కార్యక్రమం జరిగినట్టుగా కనిపిస్తా ఉంది సరే ఏదేమైనప్పటికీ చిన్న పిల్లలు మహిళలు ఈ ఘటనలో మృత్యువాత పడడం ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం తీన్మార్మలన టీమ్ గా మేము ఈ ఘటనను ఖండిస్తా ఉన్నాం కనీసం ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేద్దామన్న ఆ కుటుంబంలో ఎవరు మిగలలేదనేటువంటి వార్త వచ్చింది కానీ ఈ అబ్బాయి రక్షించబడ్డాడు మీ పేరు నాన్న సందీప్ సందీప్ వాళ్ళ తల్లి తండ్రి కూడా ఈ ఘటనలో చనిపోవడం జరిగింది ఈ గుడిపల్లి గ్రామం వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తది మందమరి మండలంలో ఆరుగురి సజీవ దహన కేసులో ఇంకా పోలీసుల విచారణ వేగవంతం చేయాలి ఇప్పటికే వాళ్ళు ఆ కార్యక్రమం చేపట్టారు కానీ ఒక రాష్ట్రాన్ని ఉలికిపాటుకు గురిచేసినటువంటి ఇటువంటి తీవ్రమైన ఘటనపైన సమగ్ర విచారణ జరగాలి అసలైన దోషులను శిక్షించాలి ఇక్కడ ఎనకాల పెట్రోల్ బాటిల్ కూడా దొరికినట్టుగా చెప్తా ఉన్నారు చిన్న చిన్న పిల్లలు అబంశుభయం తెలువని పిల్లలు ఈ ఘటనలో చనిపోవడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం వాళ్ళకి ఏ పాపం తెలియదు పాపం కానీ చిన్న పిల్లలకు ఎవరో చేసిన తప్పుకు చిన్న పిల్లలు బాధ్యత వహించడం అనేది చాలా దారుణాతి దారుణమైనటువంటి వ్యవహారం ఈ విషయం తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఈ గ్రామాన్ని సందర్శించాలి అని చెప్పి రావడం జరిగింది దయచేసి నేను ప్రజలకు చెప్తా ఉన్నా మీకు కక్షలు కారుణ్యాలు ఉంటే పాపం అబంశుభయం తెలియని చిన్న పిల్లల తెరువు రాకండి చిన్న పిల్లలు ఈ జాతి సంపద ఎవరో చేసిన తప్పులకు ఇతరులను బలి చేయొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ దాదాపుగా ఆరుగురు చనిపోవడం జరిగింది శివయ్య రాజ్యలక్ష్మి మౌనిక స్వీటీ హిమబిందు శాంతయ్య వీళ్ళంతా మాంసపు ముద్దల్లాగా కాలిపోయి అక్కడ ఘటనలో పోలీసులు బయటికి తీయడం జరిగింది అసలు ఎవరి శరీరం ఎవరిదో గుర్తుపట్టలేనటువంటి దారుణ పరిస్థితికి వచ్చింది బయట బేడం పెట్టేసి మొత్తం పెట్రోల్ పోసి తలగబెట్టి పకడ్బందీ ప్లాన్గా ఇదంతా చేసినట్టుగా కనిపిస్తూ ఉంది ఒకవేళ దీనిపైన సమగ్ర విచారణ చేస్తే అసలైన దోషులు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే పోలీసులు కొంతవరకు కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి ఘటన మరొకటి రాష్ట్రంలో ఎక్కడ జరగకూడదని చెప్పి కోరుకుంటా ఉంది తీన్మార్మలన టీం అలాగే సర్వం కోల్పోయినటువంటి సందీప్ కుటుంబానికి సందీప్కు రీసెంట్గా పెళ్ళైంది సందీప్కు ఒక పాప కూడా ఉంది ఒక పాప ఉంది తల్లిదండ్రి అందరినీ సర్వాన్ని కోల్పోయిండు సందీప్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్తా ఉన్నా సందీప్ కుటుంబానికి సరే ఘటన ఏదైనప్పటికీ ఒక కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి సందీప్ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి తీన్మార్మలన టీం డిమాండ్ చేస్తూ ఉంది అలాగే సందీప్కు పక్కా ఇల్లు కట్టించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ సందీప్కు ఒక ఉద్యోగాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కేవలం మాటలు చెప్పడం మాత్రమే కాదు మా వంతుగా తీన్మార్మలన టీంగా సందీప్ కుటుంబానికి సందీప్కు 50,000 ఆర్థిక సహాయం ప్రకటిస్తూ ఉన్నాం 50,000 రూపాయలు మరో 5 నిమిషాల్లో సందీప్కు అందజేస్తాం సందీప్ నువ్వు ధైర్యంగా ఉండు ఎందుకంటే నీ తల్లిని తండ్రిని కోల్పోయినావు తల్లి లేనిది తండ్రి లేనిది సమాజంలో బ్రతుకు ధరవ ఎట్లా ఉంటుందో కన్న తల్లి ప్రేమకు దూరం అయితే అనేకంగా చూస్తూ ఉన్నాం ఇలాంటి ఘటన జరగకూడదు నీకు జరిగినటువంటి అన్యాయం ఏ కుటుంబంలో జరగకూడదని చెప్పి తెలియజేసుకుంటూ సందీప్కు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం తీన్మార్మల తరఫున థ్యాంక్ యూ అన్న